మూవీ రివ్యూ మనం ఇట్లా నార్మల్ మూవీస్ కి ఇచ్చినట్టు ఇయలేము ఎందుకంటే తంగలాన్ ఒక మూవీ తెలియని వాళ్ళ చెప్తున్నా ఒక రెగ్యులర్ ఫిల్ మేకర్ కాదు ఫిల్మ్ అనే మీడియం ని ఆర్ట్ ఫామ్ ని వాడుకొని యాక్టివిజం చేసే ఒక సోషల్ వర్కర్ ఐడియాలాగ్ అండ్ ప్రీచర్ సో ఆయన అన్ని మూవీస్ లో ఒక సబాల్ టర్న్ ఔట్ లుక్ ఉంటది సో నేచురలీ తంగలాన్ కూడా ఒక ఐడియా ప్రీచ్ చేస్తుంది ఆ మెసేజ్ ఏంటిది అనేది మూవీ చూసిన వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థం కాకపోవచ్చు సో నేను దాన్ని కొంచెం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బేసికలీ ఏంటంటే పారంజిత్ ఆయన సినిమాల్లో సోషలీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేస్తా ఉంటారు కానీ ఈ రోజు సొసైటీలో సబాల్టన్ గ్రూప్ అనేది ఒక యూనిఫామ్ గ్రూప్ కాదు ట్రైబల్ పర్సీవ్ చేస్తుంది అండ్ ట్రెడిషనల్ సొసైటీలో ఉండే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని సిస్టం టోటలీ డిఫరెంట్ గా పర్సీవ్ చేస్తుంది సో పారంజిత్ తంగలాన్ లో ఏం చేసిర్రు అంటే ఈ రెండు కమ్యూనిటీస్ ని కలిపే ప్రయత్నం చేసిండు వీళ్ళిద్దరికి ఒక కామన్ ఆన్సిస్టరీ పాయింట్ క్రియేట్ చేయడానికి చూసిర్రు అంటే ఫారెస్ట్ లో ఉండే మినరల్ రిసోర్సెస్ పైన అండ్ ట్రెడిషనల్ సొసైటీస్ లో ఉండే ల్యాండ్ హోల్డింగ్స్ పైన ప్రైమరీ రైట్స్ ఉండాల్సింది ఈ యూనిఫైడ్ మార్జినల్ కమ్యూనిటీస్ కే కానీ ఎవరో బయట వాళ్ళు వచ్చి ఈ గ్రూప్ లని విడగొట్టి వీళ్ళని సైడ్ లైన్ చేస్తా వచ్చిర్రు అన్నది ఆయన వాదన అండ్ ఈ కాన్షియస్నెస్ సోషల్ అవేకనింగ్ ఈ సవాల్టన్ కమ్యూనిటీస్ లో క్రియేట్ చేయాలి అనేదే తంగలాన్ మూవీ ప్రైమరీ అజెండా భారతీయ సమాజంలో అన్యాయం వివక్ష జరిగినాయి అండ్ ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉన్నాయి ఇది వాస్తవం అండ్ నేను పర్సనలీ కుల వ్యవస్థకి తీవ్ర వ్యతిరేకిని కుల రహిత భారతీయ సమాజం చూడాలి అనేది నా లైఫ్ అంబిషన్ సో ఇలాంటి ఒక పొజిషన్ ని హోల్డ్ చేస్తాను నేను అండ్ నాకు కొంచెం గ్రౌండ్ కూడా ఉంది సో నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నా రంజిత్ గారు ఏ థియరీ అయితే ఫ్లోట్ చేయడానికి ఈ దానికి ఎటువంటి హిస్టారికల్ వ్యాలిడిటీ గానీ రియాలిటీ లో బేసిస్ కానీ లేదు బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఐడియాస్ కి ఈ రోజు మార్కెట్ ఉంది ఓత్ ఎక్స్ట్రీమ్ రైట్ లో అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో కానీ వెరీ కన్వీనియంట్లీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి ఒక ఇంటెలెక్చువల్ కవర్ దొరుకుతా ఉంటది ఎందుకంటే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీస్ అకాడమియాని ఇంటలెక్చువల్ డిస్కోర్స్ క్యాప్చర్ చేసినాయి అనమాట అందుకని వింగ్ ఏదైనా తేడాగా మాట్లాడితే వాళ్ళని వాట్సాప్ యూనివర్సిటీ అంటారు బట్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏదైనా వాళ్ళకి అండ్ టర్మ్ లేదు నేనైతే ఈ రెండు వింగ్ కాదు నేను సైన్స్ అండ్ డేటా వింగ్ అనమాట బట్ ఇదంతా మీకెందుకు చెప్తున్నా అంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్ వింగ్స్ కూడా ఒకటే ఎందుకంటే పొలిటికల్ స్పెక్ట్రమ్ అనేది స్ట్రేట్ లైన్ కాదు అదొక సర్కిల్ అందుకే రెండు ఎక్స్ట్రీమ్స్ ఒకే పాయింట్ లో కన్వర్జ్ అయితే బట్ ఎనివే తంగలాన్ మూవీ పాలిటిక్స్ అయితే బేసికలీ ఇది సో పాలిటిక్స్ విషయంలో తంగలాన్ మూవీ అంత కన్విన్సింగ్ అయితే అనిపించదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఇన్ రియాలిటీ కేజీ అని చెప్పి ఒక హిస్టారికల్ కవర్ చేయడానికి అయితే చూసిర్రు బట్ ఇట్స్ వెరీ థిన్ స్ట్రెచ్ వర్క్ కదండి బేసికలీ బట్ ప్యూర్లీ సినిమా మాట్లాడాలి అంటే ఇస్ వెరీ బేసిక్ ఫిల్మ్ అండి ఇట్స్ నాట్ బ్యాడ్ అట్లానే ఒక గ్రేట్ ఫిల్మ్ కాదు దానికి తోడు పార్ రంజిత్ మ్యాజికల్ రియలిజం తో ఎక్స్పెరిమెంట్ చేసి మూవీలో అందుకని రియాలిటీ లోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వస్తా ఉంటాయి అండ్ అవి క్లియర్ గా డిస్టింగ్విష్ కూడా కావు ఓకే ఫ్లో లో అన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మోడర్న్ ఇండియన్ సినిమాలో మన ఆడియన్స్ మ్యాజికల్ రియలిజం కి పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు దానికి తోడు పార్ గారు మూవీలో బేసిక్స్ క్లియర్ గా ఉంచారు వరల్డ్ బిల్డింగ్ క్యారెక్టర్స్ ఈవెంట్స్ అన్ని చాలా కాన్వెల్యూటెడ్ సో నేరేటివ్ లో క్లారిటీ కనిపియదు అండ్ దానికి తోడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ సో సింపుల్ గా అర్థం విషయాలు కూడా చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తా ఉంటాయి అండ్ ఏ ఐడియాస్ అయితే క్లియర్ గా కమ్యూనికేట్ కావాలో అవి కమ్యూనికేట్ అవ్వవు సో అది డెఫినెట్ గా షార్ట్ కమింగ్ అని చెప్పాలి అండ్ దానికి తోడు రైటింగ్ కూడా చాలా వీక్ ఉందని చెప్పాలి మూవీలో వెరీ థిన్ ప్లాట్ లైన్ ఉంటది అండ్ అక్కడ లేని డెప్త్ ని ఉన్నట్టుగా ఆడియన్స్ అస్యూమ్ చేసుకోవాలి అన్న ఒక ఎక్స్పెక్టేషన్ మనకు కనిపిస్తుంది ఉంటది నేను చెబుతున్నా అంటే అది చాలా పెద్ద విషయం అయి ఉంటది అని ఆడియన్స్ కి తెలిసి ఉండాలి అన్న ప్రీ రిక్విజిట్ లో ఆయన ఆపరేట్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తున్నది బట్ మోస్ట్ ఆడియన్స్ అలా ఉండరు కదా వాళ్ళు జస్ట్ ఒక పెద్ద యాక్టర్ మూవీ చూడడానికి వస్తారు సో వాళ్ళకి అర్థమయ్యేలాగా అండ్ ఎఫెక్టివ్ గా తగిలేలాగా కథ రాయడం అండ్ చెప్పడం మీ బాధ్యత అది ఇక్కడ మిస్ అయింది అని నాకు అనిపించింది ఇదే పారంజిత్ ఆయన ఎర్లీ మూవీస్ అయినా అట్టకత్తి అండ్ మద్రాస్ లో చాలా కాంప్లికేటెడ్ విషయాల్ని చాలా విషయాల్ని సింపుల్ ఎఫెక్టివ్ గా స్లైస్ లైఫ్ లో చూపించేస్తారు అవి ఉంటాయి బట్ తంగలాన్ లో ఆ ఎఫెక్టివ్నెస్ ఇన్ రైటింగ్ అయితే మిస్ అయింది బట్ గురించి మాట్లాడాలి అంటే తంగటిక్స్ అండ్ విజువల్ ప్రెజెంటేషన్ అండి చాలా యూనిక్ అండ్ ఐ క్యాచింగ్ ఉంటుంది మూవీ చూడడానికి అండ్ సినిమాటోగ్రఫీ కూడా లార్జ్లీ బాగుంటది ఇది జీవి ప్రకాష్ గారి స్కోర్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటది అండ్ వన్ టూ సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ అఫ్ కోర్స్ చియాన్ విక్రమ్ గారికి చాలా మెమరబుల్ రోల్ ఇది ఆయన కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి రోల్ కోసం అండ్ అదంతా బాగా సూట్ కూడా అయింది అండ్ కోర్స్ ఆయన చేయడం కూడా చాలా బాగా చేసారు కానీ విక్రమ్ గారు తప్ప మిగిలిన ఇంకెవ్వరు పెద్దగా ఇంప్రెస్ చేయలేదండి యాక్టింగ్ చాలా ఎస్పెషల్లీ పార్వతి అండ్ మాలవిక గారు చాలా పవర్ఫుల్ రోల్స్ అండ్ ఆ నాకు పెద్దగా వర్క్ కాలేదు అండ్ దట్ ఈస్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ యాక్టింగ్ ఇద్దరు చాలా చాలా లౌడ్ ఉండే సో యా ఫైనల్ గా చెప్పాలి అంటే తంగ్ అలానే ఒక పారంజిత్ సినిమా సో అది జస్ట్ సినిమా అయితే కాదు కానీ అన్ఫార్చునేట్లీ సినిమా స్టాండ్ అవుట్ అయితే అవ్వదు అండ్ పొలిటికల్ మెసేజింగ్ లో కూడా ఎఫెక్టివ్ లేదు మూవీ మేకింగ్ లో హ్యూజ్ ఎఫర్ట్స్ అయితే వెళ్ళినాయి బట్ ఏం చేస్తాం అన్ని సార్లు అన్ని కుదరాలని లేదు కదా సో యాండి అంటే